సో హలో గాయస్, నా పేరు ఆధే. మీరు చూస్తున్నారు రెస్సెల్ తెలుగు ఛానల్. సో గాయస్, ఫస్ట్ అయితే మన రెస్సెల్ తెలుగు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ విష్ వెరీ వెరీ హ్యాపీ హోలీ. సో ఈ పాటికి మీరు అందరూ హోలీ ఆడి అంటే మీరు అందరూ చాలా జబర్దస్త్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ పాటికి. బట్ అంటే నేను బి ఈరోజు మార్నింగ్ చాలా జబర్దస్త్ హోలీ సెలబ్రేట్ చేసాం, అందుకే ఈరోజు వీడియో కొంచెం లేట్ అయిపోయింది. బట్ ఈరోజు మీ అందరికీ హోలీ విష్ చేయాలని యాక్చువల్ ఈరోజు వీడియో చేస్తాం. నిజం చెప్పాలంటే లేదు, అసలు టైం లేకుండే. బట్ మీ అందరికీ హోలీ పండుగ విష్ చేయాలిగా. సో అందుకని ఈరోజు వీడియో స్పెషల్లీ మీకోసం. సో స్పెషల్లీ అంటే మరసే తెలుగు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ విష్ ఏ వెరీ హ్యాపీ హోలీ. ఓకే, సో ఇప్పుడు మనం డైరెక్ట్గా మన అప్డేట్స్లోకి వచ్చేసాం, ఎందుకంటే చాలా మంచి మంచి రూమర్స్, చాలా మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయి ఈరోజు ఈ వీడియోలో. సో ఫస్ట్ మనం మాట్లాడదాం ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్ గురించి. ఎందుకంటే రీసెంట్లీ మన సీఎం పంక్ అంటే ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో అంటే మన సీఎం పంక్ రెస్లింగ్ బూట్స్ అవన్నీ అంటే షేర్ చేసినారనమాట. అండ్ సంథింగ్ అంటే నేను అంటే వర్కింగ్ సంథింగ్ కూల్ మెయిన్ అని మన సీఎం పంక్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో షేర్ చేసిన అంటే రెస్లింగ్ బూట్స్ ట్రంక్ అవన్నీ షేర్ చేసినారు. సో దీని అర్థమైంది అంటే మన సీఎం పంక్ ఇంతకుముందు క్లియర్గా ఒక మాట చెప్పినారు కదా, అంటే నాకు ఈ రసల్ మేనియాలో నాకు ఎవరైనా ఇన్వైట్ చేసినా చేయకపోయినా నేను కంపల్సరీ వస్తాను రసల్ మేనియాలో అని చాలా క్లియర్లీ మన సీఎం పంక్ చెప్పినారు. మీ అందుకే తెలుసు, నేను అదే ముందే అప్డేట్ ఇచ్చేసినాను. అండ్ ఇప్పుడు ఈ రెస్లింగ్ బూట్స్ అవన్నీ షేర్ చేసినారు. సో దీని అర్థం ఏంటంటే మన సీఎం పంక్ సంథింగ్ ఏదో టీస్ చేస్తున్నారు. మేబీ అంత మంచిగా ఉంటే మన సీఎం పంక్ ఏదైనా మ్యాచ్లో ఇన్వాల్వ్ అయిపోతారేమో అంటే ఏదైనా కావచ్చు అనే మాట, ఏమైనా కావచ్చు. బట్ సీఎం పంక్ మాత్రం అసలు మేనే కొంచెం బాగానే హైప్ చేస్తున్నారు. అండ్ హైప్ అంటే గుర్తు వచ్చి రీసెంట్లీ మీ అందరూ ఆల్రెడీ చూసినట్టున్నారు సోషల్ మీడియాలో మన రియా రిప్లీ వర్సెస్ మన నాజాస్ది ఒక లైవ్ ఈవెంట్లో ఒక మ్యాచ్ జరిగింది. అండ్ ఆ మ్యాచ్లో మన రియా రిప్లీ ఏం చేసిందో మన నాజాస్కి మీరు వచ్చి మీ స్క్రీన్ పైన. సో మన రికిషీ స్టైల్లో మన నాజాస్ ఫేస్ పైన మొత్తం రుద్దచిందనమాట మన రియా రిప్లీ. అండ్ దాని తర్వాత ఈ వీడియోస్ నిజంగా అంటే చాలా వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. అండ్ అంతేకాదు మన సీఎం పంక్ రియాక్షన్ వీడొచ్చు మీ స్క్రీన్ పైన. సో మన సీఎం పంక్ రీసెంట్లీ మన అంటే ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఏమని పోస్ట్ చేసినారంటే నేను చూసినాను, అంటే మన రియా రిప్లీ రీసెంట్లీ హౌస్ షోస్లో అంటే లైవ్ ఈవెంట్స్లో రియా రిప్లీ ఏం చేసిందో డబ్ల్యూడబ్ల్యూ ఏం చేసిందో మొత్తం నేను చూస్తున్నాను. అండ్ నేను బి రెడీ ఉన్నాను అనమాట, అంటే నేను బి రెడీ ఉన్నాను అని అంటే మన కొడి రోడ్స్ కొంచెం ఈ టైప్లో ఫోటో షేర్ చేసినారు మన సీఎం పంక్. మేబీ ఇంతకుముందు ఏడబ్ల్యూ ఏమైనా క్లాష్ అయినా కూడా మేబీ ఎడిటెడ్ అని మేము తెలీదు, బట్ ఈ ఫోటో మాత్రము మన సీఎం పంక్ పోస్ట్ చేసినారు. అండ్ సీ యూ టుమారో షికాగో అంటే ఇప్పుడు రేపు కాకపోయే రో షికాగోలో ఉంది. అండ్ రేపు రోలో మన సీఎం పంక్ వస్తున్నారు కదా, సో ఒక టైప్లో మన సీఎం పంక్ రేపు కాకపోయే రోకి కొంచెం హైప్ చేసినారు. అండ్ అంతేకాదు మేబీ మన సీఎం పంక్ కొడి రోడ్స్తో ఏదైనా సెగ్మెంట్లో కనిపిస్తారా కూడా మేబీ ఏం చెప్పలేము నెక్స్ట్ రోలో, లేదంటే మన డ్రూ మ్యాకింటర్ లేదంటే సెత్ రోలెన్స్ మేబీ ఏమైనా కావచ్చు. బట్ సీఎం పంక్ మాత్రం చాలా జబర్దస్త్ హైప్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ద ఫీండ్ బ్రే వైట్ అండ్ మన బ్రే వైట్ బ్రదర్ బో డాలస్ గురించి. గాయస్, మీరు మన ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీ అందుకు ఒకటి తెలుసు ఉంటుంది. నేను మీ అందరికి ఇంతకుముందే చాలా వీడియోస్లో ఒకటి అప్డేట్ ఇచ్చేస్తాను. అండ్ అదేంటంటే మన బ్రే వైట్ బ్రదర్ బో డాలస్ స్టిల్ మన డబ్ల్యూడబ్ల్యూతో కాంట్రాక్ట్లో ఉన్నారు. అండ్ రీసెంట్లీ మన డబ్ల్యూడబ్ల్యూ మన బ్రే వైట్ అంటే ఏప్రిల్ 1st ఒక జబర్దస్త్ డాక్యుమెంట్ వస్తుంది మన డబ్ల్యూడబ్ల్యూ అనౌన్స్మెంట్ చేసింది. మీ అందరికీ దాని గురించి ఆల్రెడీ తెలుసు. అండ్ మన బో డాలస్ అండ్ మన బ్రే వైట్ గురించి మనం ఈరోజు ఈ వీడియోలో ఎందుకు మాట్లాడబోతున్నాం అంటే మెయిన్ ఏంటంటే ఈ సంవత్సరం మన బ్రే వైట్ కి హాల్ ఆఫ్ ఫేమ్ లో ఇండక్ట్ చేస్తారని ఇలాంటి రూమర్స్ వచ్చింది. బట్ ప్రెసెంట్ కోసం డబ్ల్యూడబ్ల్యూ డాక్యుమెంటరీ రిలీజ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ మేబీ అంత మంచిగా ఉంటే మన బ్రే వైట్ కి హాల్ ఆఫ్ ఫేమ్ లో ఇండక్ట్ చేసిన ఇండక్ట్ చేయొచ్చు. అండ్ అంతగా మెయిన్ ఏంటంటే మన బో డాలస్ స్టిల్ మన డబ్ల్యూడబ్ల్యూతో కాంట్రాక్ట్ లో ఉన్నారు కదా. సో ఇప్పుడు మెయిన్ ఏంటంటే మన డబ్ల్యూడబ్ల్యూ ప్లానింగ్ ఏంటంటే రసల్ మేనియా తర్వాత మన బో డాలస్ మన డబ్ల్యూడబ్ల్యూలో మనకి ఇన్ రింగ్ యాక్షన్ లో కనిపించొచ్చు అంట. మేబీ అంత మంచిగా ఉంటే రసల్ మేనియా తర్వాత లేదంటే సమ్మర్ స్లామ్ కన్నా ముందే కావచ్చని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. మన అలెక్సా బ్లేస్ వస్తాయి, మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో మన బో డాలస్ ఆ తొందరలోనే మన డబ్ల్యూడబ్ల్యూలో మనకి ఇన్ రింగ్ యాక్షన్లో కనిపిస్తారు. అండ్ మన బ్రే వైట్ లెగసీని కంటిన్యూ చేస్తారు. అండ్ దాని తర్వాత అంటే చూడండి, ఇప్పుడు బో డాలస్ స్టిల్ మన డబ్ల్యూడబ్ల్యూతో కాంట్రాక్ట్లో ఉన్నారు కరెక్టే, కానీ బో డాలస్ ఇంకా అంత పేరెని సంపాదించలేదు కదా. అంటే అంకోల్ హౌడీ క్యారెక్టర్లో కనిపించినారు బట్ అంత పేరెని సంపాదించలేదు. సో అందుకే మన డబ్ల్యూడబ్ల్యూ ప్లానింగ్ ఏంటంటే ఇప్పుడు మన బో డాలస్ అసలు మెయిన్ తర్వాత లేదంటే సమ్మర్ స్లామ్ కంటే ముందు వచ్చేస్తారు, ఇన్ రింగ్ యాక్షన్లో కనిపిస్తారు. అండ్ కొంచెం బాగానే పేరు సంపాదిస్తారు, మన బ్రే వైట్ లెగసీని ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోతారు మన బో డాలస్. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ మన బో డాలస్ మన బ్రే వైట్కి హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్ట్ చేసినప్పుడు మన బో డాలస్ ఒక జబర్దస్త్ రోల్ దాంట్లో ప్లే చేస్తారంట. మేబీ మన బో డాలసే అంటే మన బో డాలస్లోనే ఇండక్ట్ చేయించిన చేయవచ్చు మన బ్రే వైట్కి, ఎందుకంటే ఇంత బ్రదర్ కాబట్టి మన బో డాలస్ ఒక కరెక్ట్ మనిషి అనమాట మన బ్రే వైట్కి ఇండక్ట్ చేయనికి. సో ఇదంతా ఇప్పుడు ప్రెసెంట్ ఇవన్నీ రూమర్స్ వస్తున్నాయి అనమాట. అంటే ఇప్పుడు మెయిన్ ఏంటంటే మన బో డాలస్ మన బ్రే వైట్
లెగసీని ఏ టైప్లో ముంగడు తీసుకెళ్తారో అది మనం చూడాలి. అండ్ మేబీ అంత మంచి ఉంటారు అసలు మీ ఆ తర్వాత లేదు సమ్మర్ స్లామ్ కంటే ముందు వచ్చినా రావచ్చు. అండ్ ఇన్ రింగ్ యాక్చువల్గా కంపల్సరీ కనిపిస్తారంట మన బో డాలస్. అండ్ అంత మంచిగా ఉంటే మన అలెక్స్ లోపెజ్ వచ్చిన రావచ్చు, మన బ్రాన్ స్ట్రోమన్ వచ్చిన రావచ్చు అంట. అండ్ ఇన్ ఫ్యూచర్లో చాలా జబర్దస్త్ లెగసీ అంటే మన బ్రేవాట్ లెగసీని కంటిన్యూ చేస్తారు మన బో డాలస్. చాలా మంచి పేరు సంపాదిస్తారు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇంకా చాలా ఉంటాయని మనకి ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి. సో చూసాం ఈ రూమర్స్ ఎంత నిజమో ఎంత రాంగ్ అది మనకి ఫ్యూచర్ తెలిసిపోతుంది. కానీ బో డాలస్ వచ్చి మన బ్రేవాట్ లెగసీని కంటిన్యూ చేస్తే నిజం చెప్తున్నాను చాలా జబర్దస్త్గా ఉంటాయి. అంటే అంకల్ హాడీ క్యారెక్టర్లు వచ్చినా సరే, ఇలాంటి మన ఫీల్డ్ క్యారెక్టర్లు వచ్చినా సరే, ఇలాంటి ఒక న్యూ డిఫరెంట్ క్యారెక్టర్ తీసుకొచ్చినా పర్లేదు, బట్ మన బ్రేవాట్ ఎప్పటికీ అంటే చూడండి ఇప్పుడు ఆల్రెడీ మన బ్రేవాట్ మన ఫ్యాన్స్ మనసులో ఎప్పటికీ ఉంటారో తెలుసు. కానీ ఎంతైనా మన బ్రేవాట్ది లెగసీ కంటిన్యూ అయినప్పుడు మనం ఇంకా చాలా ఎక్కువ కనెక్ట్ అయిపోతాం అనమాట. ఇంకా చాలా జబర్దస్త్గా అనిపిస్తుంది. అంటే బ్రేవాట్ అసలు ఈ లోకంలో అంటే లేనట్టు ఫీలింగ్ రాదంటే ఎప్పటికీ ఉన్నారంటే ఫీలింగ్ ఉంటుంది. సో అది ఇంకా హైలైట్గా ఉంటాయి అనమాట. సో చూద్దాం అంటే డబ్ల్యూడబ్ల్యూ ఏం ప్లాన్ చేస్తుందో ఏం ప్లాన్ చేస్తలేదో అది మనకి ఇన్ ఫ్యూచర్లో తెలిసిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన డ్రూ మ్యాకింటైర్ గురించి. ఎందుకంటే రీసెంట్లీ మన డ్రూ మ్యాకింటైర్ సోషల్ మీడియాలో కార్టూన్ ఫొటోస్ అంటే ఒక షో ఫొటోస్ అంటే వీడియోస్ అంటే పోస్ట్ చేసినారు. అండ్ మా శత్రువులు చాలా భయంకరంగా ఎకరించి పడేసినారు. అంటే ఇప్పుడు అంటే ఒక కార్టూన్ అంటే ఇప్పుడు అంటే చేస్తూ ఆడుతున్నారు అన్నమాట. సో ఇప్పుడు మా శత్రువులు అంట ద రాక్ రోమన్ కొడిత అంటే ముగ్గురుతో ఆడుకుంటున్నారు ఒక టైప్లో అని ఈ టైప్ కొంచెం ఎక్కిస్తున్నారు మన డ్రూ మ్యాకింటైర్. సో చూడండి ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే మన డ్రూ మ్యాకింటైర్ చాలా భయంకరంగా ఎక్కిస్తున్నారు. కానీ ఈ రెసల్మేనియాలో అంటే మన డ్రూ మ్యాకింటైరే మన శత్రువులకి చెక్మేట్ చేస్తారంట. అండ్ ఇప్పుడు మన డ్రూ మ్యాకింటైర్ గెలుస్తారని ఒక టైప్లో చాలా మంచిగా టీజ్ చేస్తున్నారు మన డ్రూ మ్యాకింటైర్. సో మన డ్రూ మ్యాకింటైర్ అయితే ఫుల్ కాన్ఫిడెంట్లో ఉన్నారు ఈ రెసల్మేనియాలో శత్రువులకి ఓడిపించేస్తారని. సో ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే మీకు ఏమనిపిస్తుంది అంటే ఈ రెసల్మేనియాలో మన డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ మన శత్రువులకి మ్యాచ్ జరిగినప్పుడు ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో మీకు ఏమనిపిస్తుంది, నిజంగానే మన డ్రూ మ్యాకింటైర్ గెలుస్తారా లేదా మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది ట్రైబల్ షేఫ్ రోమన్ రేన్స్ అండ్ మన ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ గురించి. గాయస్ మీకు తెలుసా రీసెంట్లీ మన స్మాక్డౌన్లో రోమన్ రేన్స్ అండ్ కోడీ రోడ్స్ సెగ్మెంట్ జరిగినది. అంటే ఇలా ఫేస్ టు ఫేస్ ఒక సెగ్మెంట్ జరిగింది కదా, ఆ సెగ్మెంట్ జరిగిన తర్వాత ఫ్యాన్స్ చాలా అంటే చాలా నర్వస్ అయిపోయినారు. అండ్ ఒక టైప్లో మన కోడీ అండ్ మన రోమన్ రేన్స్ ఫేస్ టు ఫేస్ సెగ్మెంట్ ఒక టైప్లో మొత్తం ఫెయిల్డ్ అయిపోయింది. అండ్ మీరు లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ అసలు మేనియాలో ఇలా మధ్యలో మ్యాచ్ జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ అసలు మేనియాలో ఇలా మధ్యలో మ్యాచ్ జరిగే ముందు చాలా జబర్దస్త్ ఫేస్ ఆఫ్ సెగ్మెంట్స్ మనకి లాస్ట్ ఇయర్ చూడడానికి దొరికినాయి ఇలా మధ్యలో. అండ్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తా అంట ఈ సంవత్సరంది సెగ్మెంట్స్ అండ్ ఫ్యూడ్ అంత ఇంట్రెస్టింగ్ ఏం లేదు. ఫ్యాన్స్ ఏమంటున్నారంటే కోడీ రోడ్స్ బి అంత ఇంట్రెస్టింగ్ చూపిస్తలేరు సెగ్మెంట్స్లో, రోమన్ రేన్స్ బి అంత ఇన్వాల్వ్ అయితేలేరు, సో కరెక్ట్ కాదు అంటే ఇలా సెగ్మెంట్ మొత్తం వేస్ట్ ఉండే బేకార్ ఉండే స్మాక్డౌన్ కానీ చాలామంది ఫ్యాన్స్ చాలా కోపం చూపిస్తున్నారు. అండ్ అంతేకాదు మెయిన్ ఏంటంటే నిజం చెప్పాలంటే గాయస్ మీరు నిజం చెప్పండి ద రాక్ ఒకవేళ లేకపోతే మాత్రము ఇది అసలు మేనియాకి అసలు అంత హైప్ లేకపోతుంది తెలుసా. రాక్ ఉన్నారనే చాలా జబర్దస్త్గా హైప్ వచ్చింది మనకి ఇది అసలు మేనియా కోసం. ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించండి అసలు ఎక్కడి నుంచి అంటే మనం చూస్తుంటే అసలు రోమన్ అండ్ కొడిది ఫ్యూడ్ నడుస్తున్నట్టు అసలు అలాంటి ఫీలింగే వస్తుంది. ఎందుకంటే ద రాక్ అండ్ మన కొడి రోడ్స్ది ఫ్యూడ్ నడుస్తుంది, ద రాక్ అండ్ కొడి రోడ్స్ది ఒక జబర్దస్త్ సెగ్మెంట్స్ అంటే చాలా జబర్దస్త్ ఫ్యూడ్ నడుస్తుంది. అంటే ఒకసారి ఏమో ద రాక్ స్లాబ్ కొట్టేసినారు, ఇంకోసారి మన కొడి కొట్టేసినారు. అండ్ మన ద రాక్ చాలా పర్సనల్ లెవెల్ వెళ్ళిపోయినారు, మన కొడి రోడ్స్ మామ్ గురించి మాట్లాడేసినారు, కొడి రోడ్స్ మాట్లాడుతున్నారు. అంటే చూస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది అంటే కోడి అండ్ ద రాక్ ది ఫ్యూడ్ నడుస్తుంది, రోమన్ అసలు రోమన్ అండ్ కోడిది ఫ్యూడ్ నడుస్తుంది అని ఆ టైప్లో అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే ఫ్యాన్స్ బి ఏమంటున్నారంటే ఒకవేళ ద రాక్ రాకపోతే మాత్రం నిజంగా మొత్తం సర్వనాశనం అయిపోతుండే, ద రాక్ అసలు ఈ ఫ్యూడ్కి నడిపిస్తున్నారు. నిజం చెప్పాలంటే మన రోమన్ అండ్ కోడిది ఫ్యూడ్కి నడిపిస్తుంది, ఇంకొకరు కాదు ద రాకే. అండ్ ఒకవేళ ద రాక్ లేకపోతే మాత్రం నిజంగా మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఎందుకంటే రీసెంట్లీ సెగ్మెంట్ చూసిన తర్వాత అంటే రీసెంట్లీ స్మాక్డౌన్లో రోమన్ రేన్స్ అండ్ కొడి రోడ్స్ సెగ్మెంట్ చూసిన తర్వాత అయితే నిజంగా ఫ్యాన్స్ చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయిపోయినారు. అండ్ మీరు నిజం చెప్పాలంటే మీరు నన్ను అడిగితే మాత్రము నేనైతే నిజం చెప్తున్నాను, రీసెంట్లీ మన స్మాక్డౌన్ అయిపోయిన తర్వాత నాకు అస్సలు నచ్చలేదు అనమాట. అసలు రోమన్ అండ్ మన కొడి రోడ్స్ సెగ్మెంట్ అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు నిజం చెప్పాలంటే. అంటే కొన్ని వర్డ్స్ బాగానే ఉండే బట్ అంత ఇంట్రెస్టింగ్ అంటే ఒక జబర్దస్త్ లెవెల్ వెళ్ళి అంటే సెగ్మెంట్స్ అన్నప్పుడు చాలా చాలా కిరాక్గా ఉండాలి బట్ అంత ఇంట్రెస్టింగ్ లేకుండే ఫ్యాన్స్ అందుకని చాలా చాలా నారాజ్ అయిపోయినారు. అండ్ హైలైట్ ఏంటంటే మీరు ఒకటి గమనించినారా అంటే ఇప్పుడు ఈ సెగ్మెంట్ అయిపోయిన తర్వాత మన రోమన్ రేన్స్ జిమ్మీ సోలోసికో అక్కడ రింగ్ సైడ్ వచ్చినప్పుడు అంటే మన జేవుసో వచ్చినారు, సెత్ రోలిన్స్ వచ్చినారు. జేవుసో కొంచెం బాగానే అంటే కొంచెం
బాగానే బిల్డప్ ఇచ్చి కూడా వస్తూ ఉంటారు, అంత బాగానే ఉంటాయి. కానీ ఒకటిసారి రోమన్ రేన్స్ జేవుస్ సైడ్ ఒక సిగ్నల్ చేసినారు. ఎస్ అంటే రోమన్ రేన్స్ ఆ హుడీని, అంటే హుడీ పైన రాసి ఉండే కదా, అంటే ఫ్యామిలీ ఎబో ఆల్ అని రాసి ఉండే కదా, అంటే మన రోమన్ రేన్స్ న్యూ హుడీ అనే మాట అది ఫ్యామిలీ గురించి. సో ఫ్యామిలీ ఎబో ఆల్ అని రాసి ఉండే కదా మన రోమన్ రేన్స్ అంటే హుడీ పైన. సో ఆ హుడీని చూపించినారనమాట రోమన్ రేన్స్ జేవుస్ సైడ్. అంటే అప్పుడే జేవుస్ కొంచెం కూల్ అయిపోయినారు, అంటే జేవుస్ కొంచెం జబర్దస్త్ హైప్లో వచ్చినారు రింగ్ సైడ్, బట్ కొంచెం ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ టైప్ అయిపోయినారు మన జేవుస, కొంచెం కూల్ అయిపోయినారు. రోమన్ రేన్స్ సిగ్నల్ చేయగానే జేవుస కొంచెం కంట్రోల్లో వచ్చేసిండు అనమాట. సో అందుకని ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే, మీరు నమ్మరు, చాలామంది ఏమంటున్నారంటే ఇప్పుడు ద రాక్ రోమన్ రేన్స్ పైన అటాక్ చేస్తాడేమో, లేదంటే సెత్ రాలన్స్ అటాక్ చేస్తాడేమో, అంటే కోడీ రోడ్స్తో ఏదో అయిపోతుందేమో, లేదంటే చాలా జరగవచ్చు సమయాలు. బట్ ఓవర్ జేవుస్ ఒక ఇంట్రెస్టింగ్ రోల్ ప్లే చేస్తాడని చాలా తక్కువ మంది దీని గురించి ఆలోచిస్తున్నారు. అండ్ మేబీ అని చెప్పలేము, జేవుస్ అంట నిజంగానే మేబీ మన కోడి రోడ్స్ పైన అటాక్ చేసిన అటాక్ చేసి సేమ్ లాస్ట్ ఇయర్ లాగా, అంటే మన లాస్ట్ ఇయర్ సోలో సికోవా మన కోడి రోడ్స్ పైన అటాక్ చేసినారు, దానివల్ల మన కోడి రోడ్స్ ఓడిపోయినారు. సో ఈ సంవత్సరం మన జేవుస్ కోడి రోడ్స్ పైన అటాక్ చేసిన అటాక్ చేయొచ్చు అసలు మేనియాలో. అండ్ దానివల్ల మొత్తం ఏమైపోతాయంటే జేవుస్ పైన చాలా జబర్దస్త్ హైప్ ఉంది కదా, సో ఫ్యాన్స్ చాలా షాక్ అయిపోతారు, చాలా జబర్దస్త్ హీల్ టర్న్ అయిపోతుంది మన జేవుస్ అది. అండ్ దానివల్ల మన ది బ్లడ్ లైన్కి చాలా జబర్దస్త్గా లాభం అయిపోతుంది. అండ్ మన జేవుస్ మళ్ళీ ఒకసారి మన ది బ్లడ్ లైన్ మెంబర్ అయిపోతారని మనకి ఇలాంటి రూమర్స్ రావడం స్టార్ట్ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు ఈ రూమర్ విన్న తర్వాత మీ మనసులో చిన్న క్వశ్చన్ రావచ్చు, అండ్ అదేంటంటే ఒకవేళ నిజంగానే మన జేవుస్ రోమన్ రేన్స్ సైడ్ వచ్చేస్తే, ఒకవేళ రోమన్ రేన్స్ సైడ్ ఉంటే మళ్ళీ జే వర్స్ జిమ్ మ్యాచ్ ఎందుకు బుక్ చేసినారని ఇలాంటి క్వశ్చన్ మీ మనసులో రావచ్చు. చూడండి, బ్రదర్ వర్స్ బ్రదర్ మ్యాచ్ మన డబ్ల్యూడబ్ల్యూ ఇప్పటి నుంచి కాచి ఆ టైం నుంచి ప్లాన్ చేస్తుంది, అందుకని మ్యాచ్ జరగబోతుంది మన రసల్ మేనియాలో. అండ్ ఎవరు తెలుసు అంటే మన జిమ్యూస్కి తెలియకుండానే మన రోమన్ రేన్స్ జే ఊసోతో మాట్లాడినారేమో, జే ఊసోకి రోమన్ రేన్స్ సైడ్ తీసుకుంటున్నారేమో మన రోమన్ రేన్స్, అండ్ మన జిమ్యూస్కి తెలియదు అనుకుంటా. అండ్ అంతేకాదు దాని తర్వాత అంటే రసల్ మేనియా అయిపోయిన తర్వాత మన జే ఊసో మరొకసారి బ్లడ్ లైన్ వచ్చినప్పుడు మన జిమ్యూస్ కొంచెం ప్రాబ్లం చూపించవచ్చు, అంటే జేవుస్ మరొకసారి ఎందుకు వచ్చిండు, అంటే ఎట్లయినా రసల్ మేనియాలో మన జేవుసోనే గెలుస్తారు, జిమ్యూస్ ఓడిపోతారని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి బ్రదర్స్ బ్రదర్ మ్యాచ్లో. అండ్ దాని తర్వాత ఒకవేళ మన జేవుస మరొకసారి బ్లడ్ లైన్లో వచ్చేస్తే మాత్రం జిమ్యూస్ అండ్ జేవుస మధ్యలో మనకి మధ్య అంటే కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చూపిస్తారు, అండ్ మళ్ళొకసారి వాళ్ళు ఒకటైపోతారు. సో చాలా సింపుల్ అనమాట. సో ఈ టైప్లో మనకి రూమర్స్ వస్తాయి. సో మన జేవుస్ కోడి రోడ్స్ పైన టర్న్ చేసిన టర్న్ చేయొచ్చు, అంటే బిటర్ చేసినా బిటర్ చేయొచ్చు, మన జేవుస్ రోమన్ రేన్స్ సైడ్ మరొకసారి వచ్చినా రావచ్చు అని ఇలాంటి రూమర్స్ అయితే మనకి వస్తున్నాయి బాస్. కానీ చెప్పాలా మీ రూమర్స్ ఎంతవరకు నిజమైతే ఎంతవరకు రాంగ్ అయితే ఏం తెలియదు. అండ్ ఇంకోటి హైలైట్ ఏంటంటే, నిజం చెప్పాలంటే ఎన్నో అంటే నిజం చెప్పాలంటే వందల రూమర్స్ వస్తున్నాయి బాస్. అంటే కోడీ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ ఫినిష్ పైన చాలా అంటే చాలా ఎక్కువ రూమర్స్ ఉన్నాయన్నమాట. అంటే మన సెత్ రాలిన్స్ పైన టర్న్ చేసిన టర్న్ చేయొచ్చు అని ఇలాంటి రూమర్స్, లేదంటే ద రాక్ రోమన్ రేన్స్ పైన టర్న్ చేస్తారని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అండ్ ద రాక్ వల్ల రోమన్ రేన్స్ ఓడిపోతారని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి, లేదంటే మన ద రాక్ వల్ల మన కొడి రోడ్స్ ఓడిపోతారని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. మన జేవుస్ వచ్చినా రావచ్చు, లేదంటే మన ద న్యూ బ్లడ్ లైన్ మెంబర్స్ వచ్చినా రావచ్చు అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయన్నమాట. సో చాలా రకరకాల రూమర్స్ ఉన్నాయి. బట్ ఇవన్నీ రూమర్స్ అసలు మీకేమనిపిస్తుంది అంటే, మన ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, మన ఫ్యామిలీకి అంటే మీ అందరికీ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, రోమన్ వర్సెస్ కోడీ మ్యాచ్ ఫినిష్ మీ ప్రకారం కొంచెం ఏ టైప్లో ఫినిష్ అవుతుంది, అంటే కోడీ గెలుస్తారా రోమన్ గెలుస్తారా కాదు, అసలు ఇలా ఫ్యూడ్ అంటే అసలు ఇలా మ్యాచ్ ఏ టైప్లో ఎండ్ అవుతుందో, ఏ టైప్లో ఫినిష్ అవుతుందో అసలు మేనియాలో మీకేమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ మన వీడియో లైక్ చేయండి, ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంటెడ్ గాయస్, బాయ్.